అవామ్నిస్కి స్వాగతం. బైంసాపట్నంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ స్వయంబాబురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొని బైంసా మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ జెండా ఎగురవేయాలని తెలిపారు. ముఖ్యంగా మొదలు నియోజకవర్గాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగింది. అందుకోసమే ముఖ్య కార్యకర్తలతో సమావేశం పెట్టి ఈ ప్రాంతంలో ఏమేమి ప్రజలకు అవసరమో అవన్నీ కూడా తెలుసుకొని ఇప్పటికే జిల్లాలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మా ముగ్గురు జిల్లా అధ్యక్షులను తీసుకుపోయి మరి వాళ్ళ సమస్యలు దాంతోపాటు జిల్లాకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా ఆదిలాబాద్ నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము గత 6 నెలల నుంచి నిరంతరం మన ప్రజల సమస్యల గురించే పార్లమెంట్లో ఇప్పటికే 6-7 సార్ల మన జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రిని కూడా ఇప్పటికే నేను 5-6 సార్లు కలిసి మరి ప్రధానమంత్రికి ఇక్కడ దృష్టికి సమస్యల్ని దృష్టిలో తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా ముదోల్ నియోజకవర్గం ఇక్కడ రైతులు ఎక్కువ ఉంటారు, మరి పత్తి ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ బైసలో కావాలని కూడా ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి నిధులు కూడా మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో ప్రాజెక్టు ఏం ప్రాజెక్ట్ శుద్ధవాద్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో చాలా రోజుల నుంచి కూడా కాల్వలు లేక మరి నీళ్లున్నా కూడా రైతులకు నీళ్లు ఉన్నా అది రైతులకు అందుతలేదు కాబట్టి దాన్ని కూడా మరి ప్రత్యేకంగా ఇక్కడ నుంచి మరి అధికారులతోటి దాన్ని ప్రభుత్వానికి పంపి ప్రభుత్వం నుంచి వెంటనే దాన్ని కేంద్ర ప్రభుత్వం పంపి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ఆ కాలువను కూడా మేము ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కుబేర్ మండలంలోని సర్పంచులకు పంచాయతీ సెక్రటరీలకు మండల పంచాయతీ అధికారి గోవర్ధన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచులు ట్రాక్టర్లను కొనుగోలు చేయాలని సూచించారు. యూనియన్ బ్యాంకు నుంచి 25%, ఎస్బీఐ బ్యాంకు నుంచి 35% డబ్బులు కడితే లోన్ ద్వారా ట్రాక్టర్ ఇవ్వడం జరుగుతుందని, డిసెంబర్ 31 వరకు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని తెలిపారు. బల్బు తేయాలంటే కనీసం 50,000 అన్న తక్కువ తగ్గా 1,00,000 రూపాయలు అన్న ఉంటుంది. అది అనేది పార్టీ పేరు మీద ఇవ్వాలి. ఎక్కువ అవసరం లేదు. బిల్లు ఎంత దాకా వేసుకోవచ్చు? మనం తెచ్చిద్దాం దీనికి. బిల్ మీద చెప్పాలా? కుబేర్ మండలంలోని సర్పంచులందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, కలెక్టర్ గారు ఆదేశానుసారము ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఖచ్చితంగా ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయాలని ఆదేశించడం జరిగింది. ఇది 1 జనవరి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 31 డిసెంబర్ లోపు ప్రతి జీవికి ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయాలని కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి. ఇందులో 100% కొనుగోలు చేసేలా కుబీరు నిగ్వా పచ్చ అనేది 3 అనేది నెట్ పేమెంట్తో తీసుకున్నారు. ఆల్రెడీ అలాంటి చెక్స్ కూడా చేయడం జరిగింది. అలాగే మిగతా దాంట్లో 1,000 పాపులేషన్ ఉన్నాయి కానివ్వండి, 500 ఎక్కువ పాపులేషన్ ఉన్నాయి కానీ, లేదా బిలో 500 పాపులేషన్ జీబీలలో కూడా ఎక్కడైతే మన ఇది అమౌంట్ ఎవరి దగ్గర అయితే జీబీలో ఉన్నదో కలెక్టర్ దగ్గర మన ఏ జీబీ దగ్గర అనేది ఇస్తుండదు. మేడం దగ్గర ఎవరి దగ్గర డబ్బు ఉందో దాదాపు 100% కొనుమని చెప్తున్నది. డబ్బు లేని దగ్గర సరే ఒక ఇండియన్ బ్యాంక్ అయితే 25% ఇస్తున్నారు లోన్. 25% మనకు కడితే మిగతాది 70% ఇండియన్ బ్యాంక్ ఇస్తుంది. ఎస్బీఐ అయితే 35% మనకు కడితే జీబీ నుంచి కడితే మిగతా 65% బ్యాంక్ నుంచి ఇస్తుంది. కాబట్టి
ఈ విషయాన్ని ఎవరు దయచేసి నెగ్లిజెంట్ చేయకుండా మన ఆర్థిక స్థోమత చూసుకొని దాన్ని బట్టి 25,000 మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకొన్ని 500 పాపులేషన్ ఉన్న జీబీలలో కూడా డబ్బులు లేనట్టు అయితే కూడా కలెక్టర్ గారు మేడం ఏం చెప్పారంటే చూద్దాం అమౌంట్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేద్దాం వరకు చేసి మాత్రం ఒకటి ఫోన్ చెప్పారంటే ఆలోచన కాబట్టి దయచేసి అందరికీ ఈ విషయాన్ని సందర్భంగా నేను మా కలెక్టర్ గారు మేడం మీటింగ్ జరిగింది అంటే మా మీడియాలో జరిగిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఇదే డాక్టర్ గురించి ఉన్నది. మరి ఈ నెల 21 నాడు సర్పంచులకు సెక్రటరీలకు అందరికి మీటింగ్ ఏర్పాటిస్తున్నారు దీని గురించి ఏడా అయ్యప్పటి కొద్దిగా దివ్య కాడ 21 వాళ్ళ మీద ఇంప్రెషన్ వస్తుంది స్ట్రిక్ట్ ఉన్నది కాబట్టి దాని సందర్భం పునరుచ్చరణ సందర్భం తెలియజేస్తున్నాను. బైన్సా మండలంలోని దేగాంలో ప్రభుత్వ పాఠశాలలో బైన్సా రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో 100 డయల్, 198, 101, 1098 సర్వీసులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థినులకు ఎలాంటి ఆపద వచ్చినా 100 డయల్ చేయాలని తెలిపారు. పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపంలో అంగన్వాడీ టీచర్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బైన్సా మండల అధ్యక్షులుగా ఉజ్వల, ఉపాధ్యక్షుల వీణను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. స్టేట్ కమిటీ నుంచి ఈ బైసా అర్థం రావడం జరిగింది. ఎందుకంటే డిఎన్జిఓ తరఫున రావడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి వీళ్ళు ఈ అర్థంలు కమిటీలు ఏమి వేయలేదు ఇంతవరకు. అయితే ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు మేము కమిటీ వేయడం జరిగింది. దీంట్లో ప్రెసిడెంట్ మళ్ళీ కొంతమందిని ఎన్నిక చేశాము. అయితే మేము ఈ వచ్చే 29కి జిల్లా వ్యాప్తంగా 2వ మహాసభ నిర్వహిస్తున్నాం కాబట్టి దానికి అందరూ మా టీచర్లందరూ హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గురిసే సంపూర్ణ, ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలిని. అయితే 2014లో మేము టీఎన్జిఓ అంగన్వాడీ అసోసియేషన్లో జాయిన్ అయినాము. అప్పటి నుండి వీళ్ళు కమిటీ వేయండక్క వేయండక్క అని అనడమే కానీ ఇంతవరకు ముందుకు రాలేదు. ఈరోజు మాత్రం ముందుకు వచ్చి కమిటీ ఖచ్చితంగా వేయమని చెప్పడం జరిగింది. ఆ కమిటీ వేయడం ద్వారా వీళ్లకు యూనియన్ అంటే ఏంటిది అనేది తెలిసింది. మరి ఇంకోటి ఏంటిదంటే యూనియన్ అనేది ఉంటే బలోపేతం ఉండి వీళ్ళ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని దాంతో కమిటీ వేయడం జరిగింది. 29వ డిసెంబర్లో జిల్లా 2వ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ కమిటీ బాడీ మొత్తం టీఎన్జీ ఆఫీస్కి వస్తున్నారు. అక్కడికి పెద్ద ఎత్తున ఆయలు టీచర్లు తరలి రావాలని కోరుకోవడం జరిగింది. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రిపోర్ట్ వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.